ధర్మరాజ ఒక్క విషయాన్ని తెలుసుకో, మనిషి ఆయుర్దాయాన్ని పొందడానికి, సంపదని పొందడానికి, అభివృద్ధిని పొందడానికి, కీర్తిని పొందడానికి తరచుగా దేని గురించి మాట్లాడుకుంటూ ఉండాలి అంటే గోవు గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. గోవు గురించి మాట్లాడడం, గోవు గురించి వినడం, ఆవు ఉన్న చోట ఉండడం, ఆవుని చూస్తూ ఉండడం, ఇవన్నీ కూడా గొప్ప అదృష్ట హేతువులు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ధర్మరాజా ఆవుల గురించి వినే ప్రయత్నం చేస్తూ ఉండు, అది నీకు విశేషమైన అనుగ్రహాన్ని చేకూరుస్తుంది అని చెప్పి, లోకంలో అన్నిటికన్నా చాలా చాలా గొప్ప దానమేది అంటే గోదానమే అంత గొప్పది. గోదానము కన్నా గొప్ప దానము లోకమునందు లేదు. అందుకే పుణ్యదినమునందు భూసురానుజ్ఞతో ఉపవసించి గోవులున్న మందకరగి పరమ నియతి అయ్యహోరాత్రమ గోష్ఠమున వసించి నిష్ఠతోడా. మిగిలిన దానాల కన్నా గోదానం చేసేటప్పుడు మాత్రం కొన్ని నియమములు పాటిస్తే మంచిది. ఏం చెయ్యాలి అంటే, నేను గోదానం చేస్తాను అని సంకల్పం చేసుకున్న తర్వాత రేపు గోదానం చేస్తాను అని అనుకుంటే, ఇవాళ ఉదయమే ఎక్కడైనా గోశాల ఉంటే ఆ గోశాలకు వెళ్ళి ఆ గోశాలలో భార్యాభర్తలిద్దరూ ఉండి చక్కగా గోశాలకి సేవ చేసి ఆ గోశాలలోనే రాత్రి కూడా పడుకుని మరునాడు ఉదయం వాళ్ళు ఏ ఆవుని దూడతో కలిపి దానం చేద్దాం అనుకుంటున్నారో, పాత్ర కూడా ఇస్తారు పాలు పితకడానికి, దానితో కలిపి దానం చెయ్యాలి. ఆ దానం చేసే ముందు ఒకరోజు గోశాలలో వాసం చేయడం చాలా చాలా గొప్పది. అందుకు గోశాలలో విశ్రాంతి మందిరం నిర్మిస్తారు, ఒకరోజు ఉండడానికి వీలుగా భవన నిర్మాణం చేస్తారు. అలా దానం జీవితంలో ఒక్కసారైనా చేసుకునే అవకాశం కలుగుతుంది అని. అందుకని అలా గోశాలలు ఉండి మరునాటి ఉదయం సంగవ కాలంలో గోవుని దానం చేయాలి. సంగవ కాలము అంటే ఆవు యొక్క పాలు తాగడానికి దూడ నిద్రలేచి తొందరపడి తన కట్టు నుంచి విప్పుకుని ఎప్పుడు వెళ్ళి అమ్మ యొక్క పొదుగులో తన ముట్టి పెట్టి గట్టిగా గుద్ది అమ్మి విడిచిపెట్టినటువంటి పాలు తాగాలని ఉత్సాహాన్ని చూపిస్తుందో సూర్యోదయం తర్వాత, ఆ కాలమునకు సంగవ కాలమని పేరు, గుర్తుపెట్టుకోవడానికి వీలుగా. కాబట్టి అటువంటి కాలంలో అంటే దూడ పాలు తాగడానికి వచ్చిన కాలంలో దూడతో కలిసి ఉన్నటువంటి గోవుని దానం చెయ్యాలి. ఆ గోవుని దానం చేసేటప్పుడు బ్రహ్మగారి వాక్కు ఒక్కసారి స్మరణ చెయ్యాలి. ఏమని చెప్పుకోవాలంటే, తల్లి గోవు, వృషము తండ్రి, గర్భప్రదేశంబు దివము, ధరణి సంప్రతిష్టయని పఠించి యోగ్యుడుగు విప్రు నర్చించి పలుకవలయు నీకి కలిమి తెలియా. ఈ ఆవు నాకు తల్లి, ఎద్దు నా తండ్రి, దాని కడుపు స్వర్గలోకం, ఈ భూమి మీద నేను స్థిర నివాసమును పొందెదనుగాక అంటే అల్పాయుర్దాయము కాకుండా అపమృత్యు దోషం లేకుండా దీర్ఘాయుష్మంతుడనై చక్కగా పుత్రపౌత్రాదులతో సంపదతో నేను హాయిగా ఆనందంగా ఉండేటట్టుగా అనుగ్రహించండి, నేను గోదానం చేస్తున్నానని సంకల్పం చేసి గోవు ఎందు ప్రీతి కలిగిన వాడు, గోవుని కాపాడాలనుకునేటటువంటి తత్వం ఉన్నటువంటి వారికి ఆవు తోక మీదుగా నీళ్లు పోసి ఆ గోవుని దానం చేస్తారు. అయితే ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో ధర్మరాజా, ఎప్పుడైనా సరే గోవుని దానం చెయ్యాలనుకుంటే ఆ గోవుని కొనడానికి ఉపయోగించినటువంటి ద్రవ్యాన్ని బట్టి గోదానము సఫలవంతమవుతుంది. ఎటువంటి ధనమును వాడవచ్చు? దయాధనంబు సంగర విధా సముపార్జితమున్ సధర్మకోపాయ సమాహితంబును శుభ ప్రతిపాదన లబ్ధమున్ మరున్నాయక వెండియుంగలుగు నాయువు జొప్పుల సొమ్ములున్ తగన్ గోయజనార్థము సత్క్రియలకున్ పెరసొమ్ములనైన కీడగున్. ఆవుని కొనడానికి ఉపయోగించేటటువంటి ద్రవ్యం, గోదానానికి చెందిన ద్రవ్యం ఎటువంటిదై ఉండాలి అంటే దాయాదులకు చెందినదై ఉండవచ్చు. అంటే అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళు ఇచ్చిన ద్రవ్యంతో గోవుని కొనవచ్చు, కొని ఇవ్వచ్చు. అలాగే క్షత్రియులైతే యుద్ధం చేసి యుద్ధంలో సముపార్జించినటువంటి ధనం, ధర్మయుద్ధం. ఇప్పుడు అసలు అది అవకాశం లేనే లేదు ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో. సధర్మకోపాయ సమాహితంబునో, ధార్మికమైనటువంటి రీతిలో సంపాదించినటువంటి డబ్బు. గో ఉద్యోగం చేస్తున్నాడు, జీతం వచ్చింది ఆ డబ్బుతోటి. శుభ ప్రతిపాదన లబ్ధమున్,
తాను ఏ వృత్తి చేస్తున్నాడో ఆ వృత్తి ద్వారా సంపాదించినటువంటి ధనముతో కొన్నటువంటి ఆవు. తాను వ్యాపారం చేస్తున్నాడు వచ్చిన లాభంతో, తాను కుండలు చేస్తున్నాడు కుండలు అమ్మగా వచ్చినటువంటి లాభంతో, ఏ వృత్తిలో ఉన్నాడో ఆ వృత్తి ద్వారా వచ్చినటువంటి ధనంతో, అటువంటి వాటి వలన ఆవుని కొని దానం చేస్తే గోదాన ఫలితము సంపూర్ణముగా కలుగుతుంది. లేనినాడు దాని వలన ఉపయోగం ఉండదు. అంటే అధర్మంతో సంపాదించినటువంటి ధనముతో గోదానము చేసినా ఉపయోగము కలుగదు సుమా అని చెప్పి ఓ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో ధర్మరాజా. మనిషి ప్రతి సంవత్సరంలో కూడా 3 రోజులు మాత్రం గోశాలలో తప్పకుండా కాలం గడపాలి. ఏ 3 రోజులు? గోశాలలో కాలం గడపాలి. అందుకే పూర్వం గోశాల నిర్మాణం చేస్తే అందులో కొంతమంది అతిథులు గృహస్థులు వచ్చి ఉండడానికి వీలైన సదుపాయములను కల్పించేవారు. ఎందుకనంటే అప్పుడు కానీ గోశాల పూర్తవదు, లేకపోతే ఉండడానికి సదుపాయం ఉండాలి కదా. ఎందుకంటే వాళ్ళు 3 రోజులు ఉండాలి అక్కడ. ఎప్పుడు ఉండాలి అన్నది చెప్తున్నాడు భీష్ముడు. మానవుడోపి ఆశ్వయుజమాసము 2వ అష్టమింతగంబూని దినత్రయంబు పరిపూచిత గోష్ఠ తలంబునన్ వ్రతాధీనత బెండ ఎన్నమును ధేనువు మూత్రము పాలు పానమున్ గాన్ యతిన్ వసించి బహుకామ్య ఫలంబులు పొందుభూవరా. ఆశ్వీజ మాసంలో శారదానవరాత్రులు వస్తాయి. శుక్లపక్షంలో పాడ్యమి తిథి నుంచి విజయదశమి వరకు చేసి ఏకాదశి నాడు రథయాత్ర చేస్తారు. ద్వాదశి నాడు అన్న సంతర్పణ ఉంటుంది. అదే కృష్ణపక్షం వస్తుంది. పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణపక్షం వస్తుంది ఆశ్వీజ మాసంలో. ఆ కృష్ణపక్షంలో అష్టమి నవమి దశమి ఈ 3 రోజులు గోశాలలో వాసం చెయ్యాలి. ఆ 3 రోజులు గోశాలలో ఉండి ఆవు పేడ అన్నము అన్న ఉద్దేశ్యంతో, దాని మూత్రము పాలు అన్న ఉద్దేశ్యంతో జాగ్రత్తగా శుభ్రం చేసి కడిగి ఎవరు గోశాల యందు వాసము చేస్తూ ఉన్నారో అటువంటి వారు దేవతల యొక్క అనుగ్రహం చేత సమస్తమైన ఈప్సితములను సాధించుకుంటారు. వాళ్ళు ఉత్తమమైనటువంటి గతులను పొందుతారు. మళ్ళీ ఈ గోవులలోనే గోవులన్నీ శ్రేష్టములే, గోవులన్నీ ఉత్కృష్టములే. గోవులు సర్వదేవతామయమైనటువంటి శరీరము కలిగినటువంటి ప్రాణులు, అంత ఉత్కృష్టత కలిగినవి. అందుకే ఇవాళ గోవుని చూస్తూ మాట్లాడము అన్నమాట. ఎందుకని అంటే శ్రావణ మంగళవారానికి ఒక ప్రత్యేకత ఉంది. శ్రావణ మంగళవారం సర్వమంగళాదేవతని ఆరాధన చేస్తారు. శ్రావణ మంగళవారం ఏం చేస్తుందంటే అరిష్టాన్ని పోగొడుతుంది, అమంగళాన్ని పోగొడుతుంది, పోగొట్టి అన్ని మంగళములు కలిగేటట్టుగా చేస్తుంది. అన్ని మంగళములు కలిగేటట్టుగా చెయ్యగలిగినది ఏది అంటే భీష్మాచార్యుల వారి నోటి మాట ఇది, గోవు. దాన్ని స్మరిస్తే చాలు, దాన్ని చూస్తే చాలు, దానికి ప్రదక్షిణం చేస్తే చాలు, దాని గురించి వింటే చాలు. ఈ మాట నీ చెప్పాలి, భీష్ముడు చెప్పాడు భారతంలో. అయినప్పుడు ఆ గోవుని ఎదురుగుండా చూస్తూ అలంకృతమై ఉండగా దాన్ని దాని దూడని చూస్తూ చెప్పుకోవడం అంటే ఈ ప్రసంగం ఎంత అదృష్టం, దాన్ని చూస్తూ వినడం ఇంకెంత అదృష్టం. అందుకని చెప్పి ఇందాక ఒకసారి మీరు దర్శనం చేస్తూ వింటారని లోపల ఏర్పాటు చేశారు. కాసేపటికి అభ్యంతరం లేకపోతే లోపలికి ప్రవేశపెట్టండి, మళ్ళీ అల్లరి చేయకుండా రమ్మనండి. ఆ గోవులన్నీ గొప్పవే, కానీ మళ్ళీ గోవులలో కొన్ని చాలా ఉత్కృష్టమయ్యే. ఏవి అంటే ఒకప్పుడు ఏతించి నిభృతిమై ఈశ్వరు చరణాంబుజములకు ఎరిగి హస్తములు ముగిచి అమృతసిక్తుడవైతి వఖిలేశ గోవులకింగిలి లేదు ఇందుడెట్టుల అమృతమసగునట్టుల గోవులసగు దుగ్ధంబుల తద్వత్స పీత దుగ్ధంబు శుచియ కాన కోపము దక్కి కరుణింపుమని ఒక్క కమనీయ వృషభంబు కప్పమిచ్చే శివుడు ప్రియమంది దాని కేతువును వాహనంబుగా చేసి సకల జనంబు నెలమి వృషభకేతుడను నామంబును వృషభ వాహనుండనియు పేర్కొనగా ఒప్పియుండెనధిపా. ఒకప్పుడు పరమశివుడు హిమాలయ పర్వత ప్రాంతంలో కూర్చుని తపస్సు చేస్తున్నాడు. నిన్నటి రోజున విన్నారుగా ఆయన ఎవరికోసం తపస్సు అంటే లోక కళ్యాణం కోసం, అందరూ బాగుండాలని తపస్సు చేస్తున్నాడు. అలా తపస్సు చేసుకుంటూ ఆయన కన్నులు మూసుకుని లోపల తనలో తాను రమిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ ఒక ఆవు వచ్చి నిలబడింది. దాని దూడ వెళ్ళి దాని పొదుగులో ముట్టి పెట్టి గుద్ది పాలు తాగుతోంది. పాలు తాగుతుంటే దాని దవడ చివర నుంచి నురుగు ఒకటి ఎగిరి వెళ్ళి పరమశివుని యొక్క శిరస్సు మీద పడింది. ఆపాటి స్పర్శకి ఆయన ఎందుకో బహిర్ముఖుడయ్యాడు. బహిర్ముఖుడై
ఎవర్రా ఇక్కడ ఇలా అంబా నరుస్తూ నా చుట్టూ తిరుగుతూ అమ్మ పాలు తాగుతూ ఆ నురుగు నా మీద పడింది, నురుగు అసహ్యం కదా, పైగా ఎంగిలి కదా అన్నట్టుగా ఆయనకి తెలియదా అంటే తెలుసు, ఆయన ఏదో లోకానికి అనుగ్రహం చెయ్యాలనుకుంటున్నాడు అని కోపంతో కొంచెం కళ్ళు ఎర్రపడగా ఆయన ఇలా చూశాడు. చూసి మూడవ నేత్రాన్ని తెరిచాడు. గోవు కదూ అది తట్టుకుంది, అందులోంచి ఎర్రటి కాంతి వెళ్ళి గోవు శరీరం మీద పడింది. అవి ఏమైపోలేదు, అందుకే ఇప్పటికీ విగ్రహానికి ప్రతిష్ట చేయగానే ప్రాణప్రతిష్ట చేయగానే ముందు గోవుని పెడతారు, తట్టుకుంటుంది ఆ శక్తిని, దానికి సహజంగా శరీరంలో ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఆ గోవు తట్టుకుంది. మిగిలినవి పరిగెత్తుకుంటూ అటు ఇటు వెళ్ళిపోయి ఏ ఆవుల మీద శివదృష్టి పడిందో ఆ ఆవులు ఎరుపు రంగు పొంది, అవి కపిల గోవులు అని పిలవబడ్డాయి. అంటే పూర్తిగా ఎరుపు రంగు అయితే కపిల గోవు అనరు. మళ్ళీ అది మీకు నేను ఖచ్చితంగా చెప్పాలి అంటే చూడండి, ఏనుగు మీద నెత్తురు పోశారనుకోండి, ఎందుకని అంటే కపిలోగ జగన్నక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప అని పేరు. ఆ మాట నేను ఎందుకంటున్నానంటే ఏనుగు మీద నెత్తురు అన్నమాట ఎందుకు వాడానంటే విఘ్నేశ్వరుడికి ఒక నామం ఉంది కపిలహ అని. కపిలహ అని నామం ఎందుకు వచ్చిందంటే ఆయన అరణ్యంలో గజాసురుడితో యుద్ధం చేశాడు. గజాసురుడు అంటే ఏనుగు రూపంలో ఉంటాడు, ఆయన్ని చంపాడు. అప్పుడు ఆయన నెత్తురు ఏనుగు మీద పడిపోతుందా పడిపోదా? పడిపోతే ఆ ఏనుగు మీద నెత్తురు పడినప్పుడు ఏ రంగు వచ్చిందో అరణ్యంలో రక్తం ప్రవహించి ఒంటి మీద పడి అటువంటి రంగు విఘ్నేశ్వరుడి మీద ప్రతిఫలించింది. అప్పుడు కపిలహ అని పేరు పొందాడు. కపిల గోవు అంటే నలుపు ఎరుపు కలిసిన రంగుతో ఉన్న గోవు, ఏనుగు మీద నెత్తురు పడినట్టు. అటువంటి గోవు ఎక్కడుంటుందో అది మిగిలిన గోవుల కన్నా శ్రేష్టము. ఆ నలుపు ఎరుపు రంగులు కలిసినటువంటి గోవు శివదృష్టి ప్రసరించింది కాబట్టి అది పరంపరాగతంగా ఆ కపిల గోవులకు ఉన్నొచ్చాయి లోకంలో. అటువంటి కపిల గోవు ఎక్కడైనా ఉంటే చాలా చాలా గొప్పది సుమా. గొప్పదే కాదు, దాని ఎందుకు లక్షణం ఉన్నది. మీరు ఏదైనా చాలా గొప్ప కార్యం చేస్తున్నారనుకోండి, మీ ఎదురుగుండా లేకపోవచ్చు కానీ ఒక్కసారి కళ్ళు మూసుకుని అటువంటి కపిల గోవుని స్మరించారనుకోండి, కపిల గోవుని స్మరిస్తే మీరు చేస్తున్న పని సఫలీకృతమవుతుంది, అనుగ్రహింపబడతారు అని శాస్త్రవాక్కు. ఎందుచేత అంటే నేను ఏ ప్రమాణంతో చెప్తున్నానంటే, పెళ్లిలో తలంబ్రాలు పోసుకోవడం అని ఒక తంతు ఉంటుంది, మూడు మాటలు సమంతరకం, ఆ తర్వాత వేడుక, ఏదో ఎత్తి పోసుకుంటారు ఉత్సాహం కోసం, వాళ్ళ మధ్య ఐకమత్యత కోసం. మూడు మాటలు పోసుకునేటప్పుడు చాలా అడుగుతారు, పుష్టిరస్తు, శాంతిరస్తు, తుస్థిరస్తు, ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు, ఎన్నో అడిగి మాకు ఐశ్వర్యము కలగాలి, యజ్ఞములు చెయ్యాలి, సంతానము కలగాలి, ఇవన్నీ అడుగుతారు. అడిగినప్పుడు తలంబ్రాలు పోసుకునే ముందు ఏం చేస్తారంటే, ఇన్ని కోరికలు దేవతలను అడుగుతున్నారు వీళ్ళు, వీళ్ళకి తగిన యోగ్యత కలగాలని ఒక మంత్రం చెప్తాడు బ్రహ్మస్థానంలో ఉన్న వ్యక్తి. కపిలాన్ స్మారయంతు అంటాడు. కపిలాన్ స్మారయంతు అంటే కపిల గోవుని వధూవరులిద్దరూ కళ్ళు మూసుకుని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. నలుపు ఎరుపు రంగులు కలిగినటువంటి ఆవుని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మనసులో, మనసులో చూడండి, ఇప్పుడు తలంబ్రాలు పోసుకోండి అని చెప్తారు. ఎందుకని అంటే కపిల గోవుని మనసులో ఒక్కసారి స్మరణ చేస్తే చాలు, అంత శుభప్రదమవుతుంది అని. అలాగే శంకరుడు ఒక మాట అన్నాడు, ఈ కపిలాఖ్యానము సుశ్లోకము దీని పఠనంబు శృతము కలిమిలో కలిమిలోద్రేకంబు బాచి సుతులననేక ధనంబులను పెంపునిచ్చు నరేంద్ర. ఈ కపిల గోవుకి సంబంధించినటువంటి ఆఖ్యానాన్ని ఎవరైతే వింటున్నారో, దీని పఠనంబు దీన్ని చదివినటువంటి వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళు, కలిమలోద్రేకంబు బాచి కలి యొక్క ఉద్ధతి నుంచి బయటపడి మంచి కొడుకుల్ని పొందుతారు, మనవల్ని పొందుతారు, వంశం వృద్ధిలోకి వస్తుంది, చాలా సంతోషాన్ని పొందుతారు కాబట్టి ఆ కపిల గోవు గురించి వినడం కూడా అంత గొప్పది సుమా అని దానికి ఫలశ్రుతి చెప్పి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో ఒక మాట చెప్పాడు. ధర్మరాజా నీకొక్క మాట చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకో. విను గోవులను ప్రభాతంబున తలచుట తద్గుణములు ఒగడుట భక్తిం కనుగొనుట అధిక పుణ్యములని ఎరింగించు జనములకు నాగఫణ ఆగమ ఫణితుల్. ఆగమములు తెలిసిన వాళ్ళు, విద్వాంసులైనటువంటి వాళ్ళు లోకంలో ఒక మాట చెప్తూ ఉంటారయ్యా, బాగా జ్ఞాపకం పెట్టుకో. గోవులను ప్రభాతంబున తలచుట, నిద్ర లేచేటప్పుడు ఒక్కసారి ఆవుని గుర్తు తెచ్చుకోవడం, మనసులో స్మరణ చెయ్యడం, లేదు
మన అదృష్టం బాగుంటే లేవగానే ఇంట్లో కనపడేటట్టుగా ఓ ఆవు ఉండడం, లేదు మన వీధిలో ఆవు తిరిగితే అంతకన్నా అదృష్టం, మనం పెంచకపోయినా పోని వీధిలో తిరుగుతాం. కాబట్టి గోవులను ప్రభాతంబున తలచుట తద్గుణములు ఒగడుట, ఆ గోవు ఎంత గొప్పది అన్నది ఓసారి దంపతులు మాట్లాడుకోవడం, ఏదో మంచి గుణం గురించి గోవు గురించి మాట్లాడుకోవడం. పోనీ ఏమీ మాట్లాడకపోయా, నిన్న నువ్వు ఆవు వచ్చింది, ఆవులు ఏమైనా వచ్చాయేంటి ఇంటి ముందుకి ఏమైనా పెట్టావా అని ఒకసారి ఏదో స్మరించడం గోవుని. భక్తిం కనుగొనుట అధిక పుణ్యములని ఎరిగించు జనములకు ఆగమ ఫణితుల్, దాన్ని ఒకసారి చూడడం, భక్తితో నమస్కారం చేయడం, వీలైతే కాస్త పసుపు రాయడం, ఓ బొట్టెట్టడం, దానికి కాస్త గడ్డి పెట్టడం, ఇటువంటివన్నీ కూడా ఎంతో గొప్పవని, చాలా గొప్ప పుణ్యాన్ని ఇస్తాయని ఆగమ పండితులు విద్వాంసులైనటువంటి వాళ్ళు చెప్తున్నారు ధర్మరాజా. అందుకొని ఇది అలవాటు చేసుకో జీవితంలో, రోజు గోవులను స్మరణ చెయ్యి అని. గోలోకం అనేటటువంటిది సామాన్యమైన విషయం కాదయా, ఎవరు గోదానం చేస్తారో ఇందాక చెప్పానే అలా సశాస్త్రీయ గోదానం చేసిన వాళ్ళు గోలోకాన్ని చేరుకుంటారు. అది ఎలా ఉంటుందో తెలుసా, వినుమయ్యడ కాలక్రమమును దప్పియు రోగములును ముదియు ముదిమియు లేవు, అవ్వినుత స్థానంబు అవ్యయమును కేవల సార సంప్రమోదకరంబున్. ఆ గో లోకం ఏదైతే ఉందో ఆ లోకంలో కాలము యొక్క గతి ఉండదు, అంటే సూర్యోదయం సూర్యాస్తమయం కాలం గడిచిపోతూ ఉండడం అవన్నీ ఏం ఉండవు, ఎప్పుడూ కాలము ఒకటిగా నిలబడిపోయి ఉంటుంది అక్కడ. అందుకే అక్కడ వృద్ధాప్యాన్ని పొందడం లేకపోతే రోగభూయిష్టం అవడం శరీరం ఇలాంటివేం ఉండవు.